ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. నాయకులు పార్టీలు మారుతుంటారు, కానీ కార్యకర్తలు ఒక పార్టీని ఓన్ చేసుకున్నారంటే కడ వరకు ఆ పార్టీలోనే ఉంటారు. ఆ పార్టీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందినా పొందకపోయినా, వాళ్ళ అభిమాన పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ పట్ల విధేయులుగా ఉంటారు, అభిమానం చూపుతూనే ఉంటారు. కానీ చాలా మటుకు నాయకులు అధికారానికి దూరంగా ఉండలేకపోతున్నారు. చాలా ఈజీగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అది చూసి సగటు కార్యకర్తలు నాయకుల్ని చీకొడుతున్నారు. అలాంటి ఘటనే వరంగల్లో జరిగింది. కడియం శ్రీహరి ఫోటోను తన ఆటో నుంచి తిడుతూ తొలగిస్తున్నాడు ఓ ఆటో డ్రైవర్. ఈ వీడియో కాస్త వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే, కడియం శ్రీహరి ఈ పేరు విన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. సీనియర్ రాజకీయవేత్త అని, తెలంగాణలో క్యాబినెట్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి, నిన్న మొన్నటి వరకు టీఆర్ఎస్ ఫ్రంట్ లైన్ లీడర్లలో ఒకరు. అలాంటి నాయకుడు టీఆర్ఎస్ ను వీడి అధికార కాంగ్రెస్ లో చేరుతున్నాడు అనగానే ఎవరికైనా అనిపిస్తుంది ఈ నాయకులకు అధికారం లేకపోతే నిద్ర పట్టదేమో అని. కానీ ఈ నాయకుల గెలుపు కోసం ఒక్క పైసా తీసుకోకుండా ఎండనక వాననక కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కడుపు మండిపోతోంది. ఇలాంటి వాళ్ల కోసమా నేను ఎంత కష్టపడ్డది అని ఓ ఆటో డ్రైవర్ తిడుతూ కడియం ఫోటోను తన ఆటో నుంచి తొలగిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరు చూసి ఓ కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.